హాయ్ ఫ్రెండ్స్, పోలీస్ కావాలని ఏ లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యం నెరవేరాలంటే మీరు 3 స్టేజెస్ దాటాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే కానీ మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళలేరు. బట్ మనకున్నది చాలా తక్కువ టైం, ఎందుకంటే జూలై ఎండింగ్లో కానీ ఆగస్టులో కానీ ఎగ్జామ్స్ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంత తక్కువ సమయంలో అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి పెద్ద సమస్య కాదు, బట్ ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా అంత ఈజీ కాదు. బట్ ఇంత తక్కువ సమయంలో కూడా చాలా ఈజీగా, అంటే కొన్ని సబ్జెక్ట్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ చాలా ఈజీగా 60+ మార్క్స్ తెచ్చుకోవడం ఎలాగో ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, రైట్. సో మీకు తెలుసు, సిలబస్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ తీసుకుంటే మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మనకి 60 క్వశ్చన్స్ కరెక్ట్ కావాల్సి ఉంటుంది. 100% అంటే 60 మార్క్స్ మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. మనం క్వాలిఫై కావాలంటే 60 మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి సిలబస్ చూస్తే చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మరి ఇన్ని సబ్జెక్ట్స్ను ప్రిపరేషన్ అనేది అంత ఈజీ కాదు ఇంత తక్కువ టైంలో. మరి 60 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయాలంటే ఏ సబ్జెక్ట్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలో చూద్దాం. సో మనకు గత ఎగ్జామ్స్ తీసుకుంటే, అంటే 2016-18 ఆ టైంలో మనకు జరిగిన ఎగ్జామ్స్ తీసుకుంటే, సో వెయిటేజ్ ఏ సబ్జెక్ట్స్కి ఎంత ఇచ్చారు, అంటే ఎక్కువ వెయిటేజ్ ఇచ్చిన సబ్జెక్ట్స్ ఏంటో మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మనకు మెన్షన్ చేయలేదు, అంటే ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ ఇస్తాము, అర్థమెటిక్ నుంచి ఎన్ని మార్క్స్ ఇస్తామని ఎక్కడ కూడా మనకి నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు. సో గత ఎగ్జామ్స్ను దృష్టిలో పెట్టుకొని ఒక అంచనాకు మాత్రమే రాగలుగుతాం. ఓకే, రైట్. సో మనకి ఎనీహౌ ఈ 200 క్వశ్చన్స్లో ఖచ్చితంగా 50 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఈచ్ సబ్జెక్ట్స్ నుంచి మనకి 25 మార్క్స్ మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి మనకి 50 మార్క్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే కంటెంట్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అని చెప్పారు. దీనిలో మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏమేమి వస్తాయి, తెలంగాణ హిస్టరీ వస్తుంది, తెలంగాణ హిస్టరీ, అలాగే తెలంగాణ మూమెంట్ అండ్ కల్చర్ సంస్కృతి వస్తుంది. ఓకే, సో ఈ మూడింటి నుంచి మనకి దాదాపుగా 30-40 క్వశ్చన్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అంటే తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, అలాగే తెలంగాణ సంస్కృతి. వీటి నుంచి 30-40 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కరెంట్ ఈవెంట్స్, అంటే కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా 15-20 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎవరైతే ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో ఈ 4 సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. 4 సబ్జెక్ట్స్ మీద అంటే మనకి 4 సబ్జెక్ట్స్ తీసుకుంటే ఇవి 50 మార్క్స్, ఇవి 30-40, అప్రాక్సిమేట్ 35 వేసుకున్న మనకి 50+35 85. సో 85+ ఇవి ఒక 15 or 20 85+15 అన్న అప్రాక్సిమేట్లీ 100 మార్క్స్ తీసుకుంటే మనకి ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి. ఓకే, అప్రాక్సిమేట్లీ మీకు 100 మార్క్స్ వరకు 4 సబ్జెక్ట్స్ వస్తాయి. కాబట్టి మీరు 100 మార్క్స్ను స్కోర్ కాన్సన్ట్రేట్ చేయగలిగితే అక్కడ ఎగ్జామ్లో 60+ రావడం అనేది పెద్ద సమస్య కాదు. ఓకే, రైట్. అయితే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ 4 సబ్జెక్ట్స్ని మైండ్లో పెట్టుకునే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అంటే నా ఉద్దేశం మిగతా సబ్జెక్ట్స్ వదిలేమని కాదు. సో మిగతా సబ్జెక్ట్స్ కూడా చదవండి, 1 by 1 చదవండి. ఎందుకంటే మనకు తక్కువ టైం ఉంది కాబట్టి ఇన్ని సబ్జెక్ట్స్ మీరు చదవడం అంత ఈజీ కాదు. కాబట్టి ఈజీగా ఎలా క్వాలిఫై కావాలనేది చెప్పడమే నా ఉద్దేశం. ఎందుకంటే ఎవ్రీ సబ్జెక్ట్ ఇంపార్టెంటే, ఎవ్రీ మార్క్ ఇంపార్టెంటే, అది నేను కాదనట్లేదు. బట్ ఇది మెయిన్స్ ఎగ్జామ్ కాదు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది క్వాలిఫైయింగ్ మాత్రమే. ఎందుకంటే ఈ మార్క్స్ మీరు 100 మార్క్స్ వచ్చినా, 150 మార్క్స్ వచ్చినా, 61 మార్క్స్ వచ్చినా అందరూ ఈక్వల్. ఎందుకంటే ఈ మార్క్స్ మనకు మెయిన్స్ ఎగ్జామ్లో కలపరు. కాబట్టి మన టార్గెట్ ఏంటంటే ఒక 100 మార్క్స్ని, అంటే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం చెప్తున్నాను, అట్లీస్ట్ ఒక 100 మార్క్స్ని మనం టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, 60+ తెచ్చుకోవడం పెద్ద సమస్య కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే మిగతా సబ్జెక్ట్స్ కూడా ఇవి అయిపోయిన తర్వాత 1 by 1 మీకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయండి. కొంతమందికి పాలిటీ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా 1 by 1 మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ ఫస్ట్ చూజ్ చేసుకొని వాటి మీద ఫోకస్ చేస్తూ ఈ ప్రిపరేషన్ అది కంటిన్యూ చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నెగిటివ్ మార్క్స్. సో ఎప్పుడు ఇంతకుముందు మనకి నెగిటివ్ మార్క్స్ లేదు ప్రిలిమినరీ ఎగ్జామ్లో, సో ఈసారి నెగిటివ్ మార్క్స్ పెట్టారు. మీకు తెలుసా, చాలామంది ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై కాలేదు. చాలామంది క్వాలిఫై అయిన వాళ్ళు కూడా బార్డర్ మార్క్స్తో క్వాలిఫై అయ్యారు, అప్పుడు నెగిటివ్ మార్క్స్ లేవు. బట్ ఇప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి జాగ్రత్తగా ఆన్సర్ చేయాలంటే మీరు ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే ఈ సబ్జెక్టును చదువుతూ సైమెంటస్లీ టెస్ట్లు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది.
మీరు టెస్ట్లు అటెంప్ట్ చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 సబ్జెక్ట్స్ కలిపి నేను ఒక 100 మార్క్స్ వస్తాయని చెప్పాను, 100 మార్క్స్ మీరు ప్రిపేర్ అవుతే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే ఆ టెస్ట్ రాస్తే మీకు తెలుస్తుంది, 70 వస్తున్నాయా, 80 వస్తున్నాయా, 90 వస్తున్నాయా అనేది మీకు తెలుస్తుంది. ఆ టెస్ట్ రాసేటప్పుడు కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి, ఇక్కడ నుంచి ఖచ్చితంగా నెగిటివ్ మార్క్స్ని మైండ్లో పెట్టుకొని టెస్ట్ రాయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అంటే మీకు తెలుసు 1/5 అంటే 0.2 మార్క్స్ డిడక్ట్ చేస్తారు, అంటే ఒక రాంగ్ ఆన్సర్కి మీకు కరెక్ట్ అయిన క్వశ్చన్స్ నుంచి 0.2 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20 కరెక్ట్ చేశారు, అందులో మీకు 5 రాంగ్ చేశారు అనుకోండి, ఓకే 5 రాంగ్ చేశారు, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఇప్పుడు అంటే 5 × 0.2 చేస్తే మీకు 1 మార్క్ డిడక్ట్ చేస్తారు. ఇందులో అంటే మీకు కరెక్ట్ వచ్చిన మార్క్స్ నుంచి 1 మార్క్ డిడక్ట్ చేస్తే మీకు వచ్చేవి 19 మార్క్స్. ఇలా మీరు ప్రతిసారి టెస్టులు రాస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ నెగిటివ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మైండ్లో పెట్టుకుంటూ ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు మెయిన్ ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా రాయగలుగుతారు. ఓకే రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఖచ్చితంగా మార్క్స్ స్కోర్ చేసేది ఏంటంటే ఇందులో ఫస్ట్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఎందుకంటే మీకు 25 క్వశ్చన్స్లో మీరు కొంచెం ప్రిపేర్ అవుతే 20 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు, అంటే మిస్టేక్స్ ఎక్కువ ఛాన్స్ ఉండవు. సో అందుకే మీకు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. తర్వాత మీకు తెలంగాణ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఎందుకంటే తెలంగాణ అంశాలు కూడా బేసిక్స్ పైన ఇస్తారు ఎక్కువగా కానిస్టేబుల్ ఎగ్జామ్లో, అంటే తెలంగాణ హిస్టరీ కానివ్వండి, తెలంగాణ హిస్టరీ కూడా ఇన్ డెప్త్గా అంటే గ్రూప్ 2 గ్రూప్ 1 లెవెల్లో చదవాల్సిన అవసరం లేదు, బేసిక్స్ టచ్ చేస్తూ చదవండి. ఆ తర్వాత అర్థమెటిక్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి, అంటే పర్సంటేజ్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, రేషియో అండ్ ప్రపోర్షన్, అలాగే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ మీద అట్లీస్ట్ కొన్ని కాన్సెప్ట్స్, ఒక 10 కాన్సెప్ట్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసినా మినిమం ఒక 15-20 మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతారు. ఓకే. సో అలాగే రీజనింగ్లో కూడా నెంబర్ సిరీస్, లాజికల్ రీజనింగ్, అలాగే నాన్ వర్బల్, లాజికల్ డయాగ్రామ్స్, కోడింగ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, అంటే మీకు ప్రీవియస్ పేపర్ చూస్తే తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది అంటే ఏ టాపిక్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటి మీద ఫస్ట్ ఫోకస్ చేయండి, వాటిని ఫోకస్ చేస్తూ ప్రిపేర్ అవుతూ అండ్ సైమెంటస్లీ మీరు టెస్ట్ అటెంప్ట్ చేయడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ కూడా డెవలప్ అవుతుంది, అంటే నేను ఈ మార్క్స్ నేను తెచ్చుకోగలుగుతున్నాను, సో మెయిన్ ఎగ్జామ్లో నేను ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. సో ఎందుకంటే మీకు మెయిన్ ఎగ్జామ్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో 120-130 తెచ్చుకున్న మీలో ఏంటంటే 61 తెచ్చుకున్న అందరూ ఈక్వలే, కాకపోతే ఏంటంటే మీలో కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది, ఇన్ని మార్క్స్ స్కోర్ చేయగలుగుతున్నాను, సో ఇంకా నా ప్రిపరేషన్ ఇంకా పెంచుకోవాలి, మెయిన్స్ ఎగ్జామ్లో నేను ఇంకా మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవాలని ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు బూస్ట్ అవుతుంది. సో అందుకే అట్లీస్ట్ 60+ రావడానికి ట్రై చేయండి, అది టార్గెటే, కానీ ఎనీహౌ మ్యాక్సిమం మార్క్స్ కూడా రావడానికి ట్రై చేయండి. ఓకే. సో ఎంత వీలైతే అంత మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీరు ఇప్పుడు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, సో ఆ కాన్ఫిడెన్స్ వల్ల మెయిన్ ఎగ్జామ్లో కూడా మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఓకే. సో ఆల్ ది బెస్ట్. ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా, లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా.